ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ నాయకులు రాజకీయ నాయకులపై అసభ్యకర పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బోటు ప్రమాదంలో జరిగిన సంఘటనకు ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. సంబంధించినటువంటి శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి గారు కొద్దిసేపటి కిందట అసభ్యకరమైనటువంటి దిగజారుడు రాజకీయ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇతర నేతల మీద చేస్తున్నటువంటి ఒక రాజకీయ విమర్శలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాల మీద ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళందరినీ ఇతర రాజకీయ పార్టీలుగా ఏజెంట్లుగా మాట్లాడేటువంటి ఒక నీచ సంస్కృతి గతంలో అన్ని పార్టీలు కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చేసే. ముతూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాజమాన్యం మొండి వైఖరిని ఖండిస్తూ సిఐటియు ధర్నా చేపట్టింది. హిమాయత్ నగర్లోని ముతూట్ ఫైనాన్స్ కార్యాలయం ముందు నిరసనలు తెలిపారు. కేరళలో ఉద్యోగాలు చేస్తున్న వారికి మద్దతు పలుకుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముతూట్ ఫైనాన్స్ యాజమాన్యం వెంటనే స్పందించకపోతే ఆర్థిక లావాదేవీలను స్తంభింపజేస్తామని సిఐటియు కార్యదర్శి వెంకట్ హెచ్చరించారు. హుజూర్నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి నామినేషన్ వేశారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అరాచకం ప్రారంభమైందని పద్మావతి తెలిపారు. ఈ ఎన్నికల ప్రజలకు టీఆర్ఎస్ దౌర్జన్యాలకు మధ్య జరుగుతున్న ఎన్నికగా ఆమె అభివర్ణించారు. మహిళా అభ్యర్థిని మంత్రులు ఎమ్మెల్యేలు అవమానిస్తున్నారని పద్మావతి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని కేంద్రంలో బతుకమ్మ సంబరాల్లో ఘనంగా జరిగాయి. ఈ బతుకమ్మ వేడుకల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని సందడి చేశారు. విద్యార్థులతో కలిసి కోలాటమాడి అందరిలో ఉత్సాహం నింపారు. రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా బతుకమ్మ పండుగను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగారు. మోడల్ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని టీఎస్ మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. సావరంకు చెందిన రవికుమార్పై నలుగురు వ్యక్తులు వెంపడించి కత్తులతో దాడి చేశారు. స్థానికులు రవికుమార్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సురేష్ బాబు తెలిపారు. తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మిస్తున్న నేపథ్యంలో పాత సచివాలయం తరలింపు పనులు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సచివాలయం గేటుకు తాళాలు కూడా వేశారు. తెలంగాణ సచివాలయం గేటు కూడా దాదాపుగా మూసేసినట్లే. బీఆర్కే భవన్ కి సచివాలయం షిఫ్ట్ అయింది. ఇక నుంచి బీఆర్కే భవన్ నుంచి పాలన నడవనుంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని సముద్ర తీరంలో చేపలు చనిపోయి ఒడ్డుకు రావడంతో కలకలం రేపింది. పలు గ్రామాల్లో తీరం వెంబడి ఉన్న గ్రామంలో చేపలు కొట్టుకొచ్చాయి. సుమారు 1 కిలోమీటర్ల మేర చేపలు చేరాయి. తొలుత కాలుష్యం ధాటికి అనుమానించిన సముద్రం నుంచి గమ్యస్థానానికి బోటు సరైన సమయంలో చేరకపోవడంతో చేపలు చనిపోయాయని, వాటిని సముద్రంలో పారబోయేగా అవి ఒడ్డుకు కొట్టుకువచ్చాయని మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. హుజూర్నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సైదిరెడ్డి నామినేషన్ వేశారు. సైదిరెడ్డితో పాటు మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, మల్లయ్య యాదవ్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నిక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు మధ్య జరుగుతున్న ఎన్నికగా సైదిరెడ్డి అభివర్ణించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఎస్ఆర్టీసీ ఉద్యమం మొదలుపెట్టింది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం కోసం టీఎస్ఆర్టీసీ కార్మికులు ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు ఆర్టీసీని బతికించుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే 5 అక్టోబర్ నుంచి సమ్మె చేయక తప్పదని టీఎస్ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది.
హైదరాబాద్ నల్లకుంటలోని నారాయణ ఐఐటి కాలేజీలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు దసరా సెలవులు ఇవ్వకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. సెలవుల్లో కూడా స్కూల్స్ మరియు కాలేజీలు నడిపిస్తున్న వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి జావిద్ డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మపై 316 కవయిత్రుల కవి సమ్మేళనం నిర్వహించారు. భారతీయ సాహిత్య రంగంలో తొలిసారిగా 316 మంది కవితా సంకలనంతో పూలింగిడి అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దూరదర్శన్ డైరెక్టర్ శైలజా సుమన్ హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి తెలియజేసిన పండుగ బతుకమ్మ పండుగ అని ఆమె పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీలో రోడ్లపై మొక్కలు పెట్టడానికి బయలుదేరిన కూలీల ఆటో మార్గ మధ్యలోనే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది కూలీలకు గాయాలయ్యాయి. ట్రాలీ ఆటోలో 30 మంది కూలీలు ఉన్నట్లు మంచాల మండలానికి చెందిన మహిళలు తెలిపారు. క్షతగాత్రులను హుట్టాహుట్టిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కశ్మీర్లో అల్లర్లు జరుగుతున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగులు పెట్టి హైదరాబాద్ నగరంలో కల్లోలం సృష్టించే ప్రయత్నం జరుగుతుందని, అటువంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ హెచ్చరించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికను బీజేపీ ఒక రాజకీయ అవకాశంగా భావిస్తుందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు అన్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు హుజూర్నగర్ కు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాదు ఉందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో భారతజాతి ముద్దుబిడ్డ నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏలూరులోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాత బస్టాండ్ నుంచి ఏలూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మానసిక పరిస్థితి సరిగ్గా లేదని జ్యోతి అనే మహిళ మంచిరా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పాపన్నపేటకు చెందిన రాజుతో జ్యోతికి 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. తనకు కొంతకాలంగా మానసిక పరిస్థితి బాగోలేదని భర్త రాజు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాల టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చౌహాన్ డిమాండ్ చేశారు. హన్మకొండ నక్కలగుట్టలోని శ్రీ చైతన్య స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా దసరా సెలవుల్లో కూడా విద్యార్థులకు క్లాస్ నిర్వహిస్తున్నారని వారు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 5 నుండి ఆర్టీసీ సమ్మె నిర్వహిస్తున్నామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. హన్మకొండ ఆర్టీసీ బస్టాండ్లో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. వచ్చే నెల 5న ఉదయం 5 గంటల నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస ప్రకటించింది. అన్ని రకాల చర్చల తర్వాతే సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కార్మిక సంఘాల నేతలు చెప్పారు. శాసనసభలోని కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్గా దాస్యం వినయ్ భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ విప్గా రేగా కాంతారావు బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఆవరణలోని ఛాంబర్లో వినయ్ భాస్కర్ కాంతారావు పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. నాడు ఉద్యమ నేతగా సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపును విజయవంతం చేశామని, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేస్తామని వినయ్ భాస్కర్ అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హజారుద్దీన్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఉప్పల్ స్టేడియంలోని హెచ్సీఏ కార్యాలయంలో హజారుద్దీన్తో పాటు కమిటీ సభ్యులు బాధ్యతలు చేపట్టారు. గతంలో జరిగిన అవకతవకలపై ఆయన స్పందిస్తూ పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మాట్లాడతానని హజారుద్దీన్ అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని నవభారతి యువజన సంఘం వారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలనపై శ్రీకాళహస్తి తహసీల్దార్ జరీనా బేగం అవగాహన పత్రాలు ఆవిష్కరించారు. అనంతరం స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరికి అవగాహన పత్రాలు, వారికి చేతి సంచులు ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రంగయ్యపల్లి, రేపాక గ్రామాలలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. దసరా పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆడపడుచులకు చీరల పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.
బండ్లగూడ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ హుజూర్ నగర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం దేశం గర్వించదగ్గ విషయమని, పేద కుటుంబంలో పుట్టి ఛాయ అమ్ముకున్న వ్యక్తి ఈరోజు దేశ ప్రధాని కావడం గర్వించదగ్గ విషయమని లక్ష్మణ్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని అగర్వాల్ సమాజ్వాద్ అన్వాల్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అగర్వాల్ ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ భూమి పుత్రులతో కష్టసుఖాలను పంచుకునే అలవాటు వారికి ఉంటుందని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో విషాదం చోటు చేసుకుంది. కేశవాపూర్ గ్రామానికి చెందిన అరుణ్ అనే వ్యక్తి ఈతకు వెళ్లి చెరువులో పడి మృతి చెందాడు. కడప జిల్లా బద్వేలులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మైదుకూరు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ను లారీ ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా శంకరపురం మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ బాయ్స్ హైస్కూల్లో సిలంబం అంతర్జల జిల్లాల పోటీలను డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, ఎమ్మెల్సీ నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ సాజిత్తో పాటు పలువురు అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పావురాలను ఎగురవేశారు. అటవీశాఖ మాజీ డైరెక్టర్ టీడీపీ నాయకుడు పుచ్చా ప్రసాద్ రెడ్డికి చెందిన కారును దహనం కేసులో పులివెంతుల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మధుసూదనారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మరో ముగ్గురుపై కేసు పోలీసులు నమోదు చేశారు, రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో వారి బంధువులు ఆందోళనకు దిగారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పూజా కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, పుణ్యహవచనం, పంచాంగ ప్రాసన, అఖండ దీపారాధన తదితర పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో పలువురు ఇళ్లలో చోరీ ఘటన కలకలం రేపింది. మందలపల్లి గ్రామానికి చెందిన సాయిల నరసింహారావు అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు దూరి విలువైన వస్తువులు నగదు దోసుకెళ్లారు. 5 కాసుల బంగారం, 270,000 రూపాయలు నగదు చోరీకి గురైందని బాధితుడు తెలిపాడు. దివంగత మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహం ఏర్పాటుకు టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన దిమ్మెను వైసీపీ నాయకుల ఒత్తిడితో అధికారులు కూల్చివేశారు. గుంటూరు జిల్లా యాడ్లపాడు మండలం లింగారావుపాలెంలో సంఘటన చోటు చేసుకుంది. పోలీసు బందోబస్తు మధ్య పంచాయతీ అధికారులు వచ్చి దిమ్మెను ధ్వంసం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిగండ్లో రేణి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. చైర్మన్ స్వామి కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్స్ నడుపుతున్నారని, గోదావరిగండ్లో వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్ను నిర్మించాలని మంత్రి సూచించారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. జగన్ వస్తున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వారి సమస్యలు చెప్పి వినతి పత్రాలు సీఎంకు అందజేశారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు పయనమయ్యారు జగన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.